మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కంటోన్మెంట్ లో వారసత్వ రాజకీయాలు ఇక ముగిసినట్టేనా? తండ్రి బాటలో ప్రయాణం చేయాలనుకున్న నేతల ఆశలు అడి ఆశలుగానే మిగిలిపోయాయా? ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ అడుగుపెట్టిన మహిళా నేతలకు అవకాశం మరలా దక్కేనా? తల్లిదండ్రుల పేరు చెప్పుకోవడం మినహా ఆ నేతలకు మిగిలింది ఏమీ లేదా? ఇన్నాళ్లుగా సాగుతూ వచ్చిన రాజకీయ వారసత్వాలకు నేటి ఉప ఎన్నికల మార్పును తెచ్చిపెట్టిందా? రాజకీయాల్లోకి రావాలనుకుని అడుగుపెట్టిన నేతలకు ఓటమితో నిరుత్సాహం ఎదురైందా? సీటు దక్కక కొందరు, సీటు దక్కినా విజయం అందుకులేక మరికొందరు, గమ్యం చేరని వారి ప్రయాణం ఇక ముందుకు సాగేది ఎలా? ఎమ్మెల్యే కావాలనుకున్న వారి ఆశయం ఇక గగనమేనా? వాచ్ ఫోకస్, వారసుల ఆశలు ఆవిరి. నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. కంటోన్మెంట్ లో ఎంతో మంది నేతలు అడుగుపెట్టిన వెంటనే ఎమ్మెల్యేగా గెలిచిన వారు కొందరైతే ఒక్క ప్రయత్నం ఓటమిని అందుకుని మరో ప్రయత్నంలో విజయం సాధించిన వారు మరికొందరు. వారి బాటలోనే ప్రయాణం సాగించిన వారి వారసులు కూడా నెక్స్ట్ మేమే అని భావించినా, కొందరికి కనీసం సీటు దక్కని పరిస్థితి అయితే మరికొందరికి సీటు దక్కినా గెలవని పరిస్థితి. ఇలా చాలా మంది ఆశావాహ నేతలు సీటు కోసం పోటీ పడడం, చివరికి సీటు దక్కగా వచ్చిన వారితో సర్దుకుపోవడం పరిపాటిగా మారగా, కొందరికి సీటు దక్కినా గెలుపు అందక ఇక అపజయంతో వెనక తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిసారి వారసత్వంగా నేతలు ముందుకు రావడం, చెప్పులు అరిగేలా తిరిగి ఇక సీటు దక్కకపోవడంతో నిరాశగానే వెనుదిరిగారు. గత ఎన్నికల నాటి నుంచి ఉప ఎన్నికల వరకు సీటు ఆశించిన మహిళా నేతల్లో ఒకరు సుస్మితా శంకర్రావు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా, కంటోన్మెంట్ నుంచి శంకర్రావు ఓ ఊపు పేగా మంత్రి పదవిని సైతం చేపట్టి ఆనాటి ప్రతిపక్షంగా ఉన్న నేతలను ఒక ఆట ఆడించేసినట్టుగా పనిచేశారు. ఆయన కొన్ని నెలలకే మంత్రిగా పనిచేసినప్పటికీ అతి తక్కువ కాలంలోనే ప్రత్యర్థి పార్టీలపై కేసులు వేసి పరుగులు పెట్టించారు. ఇక ఆయన వారసురాలిగా సుస్మితా శంకర్రావు రాజకీయాల్లోకి రాగా ఆయన హయాంలో గణేష్ దేవాలయానికి చైర్మన్ గా పనిచేయడంతో పాటు వయసు భారంతో ఆయన కాస్త వెనకడుగు వేయగానే ఆయన స్థానం కావాలంటూ బీజేపీ పార్టీ నుంచి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ మొదటి లిస్టు వరకు వెళ్లినా చివరి నిమిషంలో ఆమె కుటుంబీకులంతా పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఒక పరిస్థితి అయితే ఇక సీటు మాట దేవుడెరుగు అన్నట్లుగా మారింది. అప్పటికే రెండు పర్యాయాలు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు సాగించిన సుస్మిత ఇక నిరాశగానే వెనుదిరిగారు. ఇక ఆమె స్థానంలో వారసత్వ రాజకీయంలో మాజీ మంత్రి సదా లక్ష్మి కుమారుడు వంశతిలకు అవకాశం దక్కినా అతి తక్కువ సమయం కావడంతో కనీసం ప్రచారంలో దూసుకుపోయే పరిస్థితి లేకపోగా రెండో స్థానంలో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మాజీ ఎమ్మెల్యే రామారావు మంకమల వారసుడిగా విజయ రామారావు బరిలోకి దిగాలని ఆలోచన చేసినా ఆయనకు తగిన స్థానం అందించడంలో మాత్రం పార్టీ అంతగా దృష్టి పెట్టలేదు. దీంతో సీటు కోసం ప్రయత్నాలు చేసి చేసి చివరికి పార్టీ ఇచ్చిన బాధ్యతలతో అభ్యర్థులను గెలిపించుకోవడానికి కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీలో గద్దర్ గతానికి తగిన ప్రాధాన్యత ఉండగా ఆయన ఉన్న సమయంలో ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేయాల్సిన పార్టీ పెద్దలు భావించారు. కానీ ఆయన అస్తమయంతో ఆయన స్థానంలో ఆయన కుమార్తె గద్దర్ వెనల్కు స్థానం కల్పించారు. అయితే ఆమె ఎంట్రీ ఇచ్చే సమయానికి ఎన్నికల హడావిడి ప్రారంభం కాగా పూర్తి స్థాయిలో కేడర్ని దారిలో పెట్టలేక, ఓటర్లను చేరుకోలేక, స్థానిక రాజకీయాలతో గమ్యాన్ని మాత్రం చేరుకోలేక ఓటమిని చవిచూశారు. ఇక మరో అవకాశం వస్తుందని భావించిన, మరో అవకాశం ఇవ్వకుండా వారసత్వానికి ముగింపు పలికి పార్టీ శ్రీగణేష్ వైపు మొగ్గు చూపడంతో ఇక వెన్నెల ఆశలు అడియాసలు కాగా పార్టీలో గుర్తింపు ఉంటే చాలంటూ నెట్టుకొస్తున్నారు. ఇక గతనాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే డి నరసింహరావు కుమారుడు సంజీవ్ కూడా ఆశపడ్డా, చివరికి అంతటి స్థాయి మనకు అందలేదని ముందే భావించి ఇక తన తండ్రి ఒకనాటి ఎమ్మెల్యే అంటూ గర్వంగా చెప్పుకుంటూ కాలాన్ని వెల్లడిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఓ మాత్రం వారసత్వ రాజకీయానికి అవకాశం దక్కగా రెండోసారి మాత్రం నో ఛాన్స్ అంటూ మారిపోయింది. వారసత్వానికి కంటోన్మెంట్ ప్రజానీకం ప్రాధాన్యత ఇచ్చి సెంటిమెంట్ కు విలువిస్తారని భావించినా అది కేవలం ఒక దఫాకు మాత్రమే అన్నట్టుగా మారింది. మొదటి దఫలో 5 పర్యాయాల ఎమ్మెల్యే సాయన్న వారసురాలిగా లాస్యానందితకు అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలు ఆనాడు గెలిపించుకోగా సాయన్న సెంటిమెంట్ ప్రజల్లో ఉందంటూ వారసత్వానికి కంటోన్మెంట్ ప్రజానీకానికి జైకొట్టారు. కానీ కేవలం ఏడాదిలోనే మార్పు రాగా లాస్యానందిత మరణంతో మరో ఛాన్స్ నివేదితకు అందిన ఓటర్లు మాత్రం విభిన్న తీరుతో సమాధానం అందించారు. దాని ప్రతిఫలమే నివేదితకు ఓటమి అందగా ఇక సాయన్న వారసురాలుగా ఓటమి అందుకుని ఇప్పుడు ఎలా ముందుకు సాగేది అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి.
గతనాటి నుంచి నేటి వరకు కూడా కంటోన్మెంట్ లో వారసత్వ రాజకీయాలతో నేతలు రావడం, సీటు దక్కక వెళ్లిపోవడం సర్వసాధారణంగా మారగా, సీటు దక్కిన వారు గెలుపు అందక దూరమైతే సీటు దక్కక మరికొందరు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి కాగా, నేటి ఉప ఎన్నికలు మాత్రం ఏనాడు లేని విధంగా విభిన్న తీర్పును ప్రజానీకం అందించడంతో పాటు ఇకపై మరలా వారసత్వ రాజకీయాలను ప్రజలు ఆదరిస్తారా లేక కొత్తదనాన్ని కోరుకుంటారా అన్నది ఇప్పుడు వారసత్వ నేతలను ఆలోచింపజేస్తున్న ప్రశ్న కావడం విశేషం. పదిహేను సంవత్సరాల కష్టానికి ప్రతిఫలాన్ని పొంది కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీగణేశనకు శుభాకాంక్షలు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరవుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న శ్రీగణేశన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అంచలంచెలుగా రాజకీయంగా మరింతగా ఎదగాలని మనస్ఫూర్తిగా కుంటూ, ప్రభాకర్ బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్, దుర్గా వెజిటబుల్ కమిషన్ ఏజెంట్ బోయినపల్లి. కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు పరితపిస్తూ ఎన్నో సంవత్సరాలుగా కంటోన్మెంట్ ప్రజలకు సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మా ప్రియతమ నాయకుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్న గారికి ప్రమాణ స్వీకార మహోత్సవ శుభాకాంక్షలు. మీరు రాజకీయంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ అల్లాడి గౌరీశంకర్, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ బాబురావు ముద్రాజ్, నందికంటి రవి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక వారిని నిరుత్సాహానికి గురి చేసిందా? కౌంటింగ్ ముందు వరకు ఆడుతూ పాడుతూ సందడి చేసిన నాయకులు మాయమైపోయారా? నియోజకవర్గంలో తిరగడానికి ఆసక్తి కనబరచలేకపోతున్నారా? ఉప ఎన్నిక ముగిసింది, బోర్డు ఎన్నికలు వస్తాయో రావో తెలియని పరిస్థితి, ఇక నియోజకవర్గంలో తిరిగినా ఫలితం లేదని భావిస్తున్నారా? మాయమైన కంటోన్మెంట్ నాయకులు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్ రోజు వరకు కంటోన్మెంట్ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల నాయకుల సందడి అంతా ఇంత కాదు. జూన్ 4న వెలువడిన ఎన్నికల ఫలితాలలో అప్పటి వరకు ఉత్సాహంగా ఉన్న నాయకులు ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడి 15 రోజులు గడుస్తున్నా కంటోన్మెంట్ లో నేతల సందడి ఎక్కడా కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయోత్సవ ర్యాలీలు, ప్రజా సమస్యలంటూ ప్రజల్లో మమేకమవుతూ వాటల వారిగా పలు కార్యక్రమాల్లో నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ విషయానికి వస్తే నేతల సందడి పూర్తిగా మసగబారిపోయింది. ఒకరిద్దరు నాయకులు మినహా కంటోన్మెంట్ లో ఏ ఒక్క నేత కూడా అంతగా ప్రజా సమస్యలపై స్పందించడం లేదు. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సందడి పూర్తిగా తగ్గిపోయింది. ఆర్కే ఈవెంట్స్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమాల ఏర్పాట్లలో రామకృష్ణ బిజీ అయ్యారు. ఎన్నికల కౌంటింగ్ నాటి నుంచి రామకృష్ణ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటనలు కనిపించకుండా పోయాయి. కంటోన్మెంట్ తప్పితే ఢిల్లీ అన్నట్లుగా రామకృష్ణ పరిస్థితి ఉంది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ 2వ స్థానంలో నిలిచినప్పటికీ పార్టీ శ్రేణులు సైతం సైలెంట్ అయ్యారు. వాటల వారిగా నాయకుల సందడి కూడా పూర్తిగా తగ్గిపోయింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక నర్మదా మల్లికార్జున్ ప్రజా సమస్యపై 1-2 సార్లు బోర్డు సీఈఓను కలిసి వినతులు అందజేసి తన గళాన్ని వినిపిస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ విషయానికి వస్తే బోర్డు మాజీ సభ్యులంతా మాయమైపోయారు. వార్డులో ఎక్కడా కనిపిస్తున్న దాఖలాలు కూడా లేకుండా పోయాయి. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జకుల మహేశ్వరరెడ్డి ఉన్నారా లేరా అన్నట్టుగా వార్డు ప్రజలు చర్చించుకుంటున్నారు. మాజీ సభ్యులు నల్లి కిరణ్, పాండు యాదవ్, లోకనాథం, పారసాని శ్యామ్ కుమార్, భాగ్యశ్రీలు ఇళ్లకే పరిమితమయ్యారన్న విమర్శలు సైతం వస్తున్నాయి. మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ వార్డులో నెలకొన్న కలుషిత నీటి సమస్యపై పలుసార్లు అధికారులను కలిసి మరమ్మతుల కొరకు విజ్ఞప్తులతో సరిపెట్టుకున్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరిరాశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కలిసికట్టుగా నిర్వహించుకున్న బోర్డు మాజీ సభ్యులు ఓటమి బాధతో బయటకు తమ సంతోషాన్ని చెప్పుకోలేకపోయారు. బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిక ఓటమి అనంతరం తన తండ్రి నిధులతో మంజూరైన బోరు కార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకుల అభ్యంతరాలు, విమర్శలతో వెనక్కి తగ్గారు. 5వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకులు కిరణ్ కుమార్, రావుల సతీష్, పెంటా శ్రీహర్లు తమ ఉనికిని కాపాడుకునేలా పలు కార్యక్రమాలతో తామున్నామని గుర్తు చేస్తున్నారు. మాజీల పరిస్థితి చూసి వార్డు ప్రజలు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. కంటోన్మెంట్ లో అనేక సమస్యలు ఉన్నప్పటికీ మాజీలు ఇళ్లకే పరిమితమవడంతో పలు విమర్శలు సైతం ఎదుర్కొనక తప్పడం లేదు. బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ఎన్నికల ముందు వరకు ప్రతిరోజు 2వ వార్డులో పర్యటిస్తూ వార్తల్లో నిలిచే ఆ నేత సైలెంట్ అయ్యారు. 1-2 కార్యక్రమాలు మినహా టిఎన్ శ్రీనివాస్ గడిచిన 15 రోజుల్లో ఎక్కడా కనిపించలేదు. మరి రాజశేఖర రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలపడం మినహా వార్డుల్లో తిరిగేందుకు అంతగా ఆసక్తి కనపరచడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వరరెడ్డి కాలుగాయంతో ఇంటికే పరిమితమయ్యారు. తన మిత్రుడు ఈటల రాజేంద్ర గెలుపు కొరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సదాకేశ్వరరెడ్డి కాలుగాయం తిరగబడడంతో వైద్యుల సూచనలతో విశ్రాంతికే అధిక సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇంటిలో మనవడు మరవరాలతో కాలక్షేపం చేస్తూ గడుపుతున్నారు. ఈటల రాజేంద్ర గెలుపుతో తమ అనుచర వర్గంతో కలిసి శుభాకాంక్షలు తెలిపిన సదాకేశ్వరరెడ్డి కంటోన్మెంట్ వార్డు సమస్యలపై అంతగా ఆసక్తి కనపరచడం లేదన్న విమర్శలు సైతం లేకపోలేదు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ గెలవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఫుల్ జోష్ నెలకొంది. గతంలో అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ నాయకులు చూపించిన హవాను ప్రస్తుత రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు చూపిస్తున్నారు. వార్డు పర్యటనలు సైతం ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చురుగ్గా పాల్గొనాలని శ్రీ గణేష్ దిశానిర్దేశం చేస్తుండటంతో వార్డులలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధిపత్యం పెరిగింది. సమస్యలను వెతుక్కుంటూ మరీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు ప్రజల ముందుకు వెళ్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు సైలెంట్ గా ఉండడంతో కాంగ్రెస్ నాయకులు తమకు మంచి రోజులు వచ్చాయంటూ వార్డుల్లో నాయకులు పోటీ పడుతూ మరీ ప్రజల ముందుకు వెళ్తున్నారు. గత 10 సంవత్సరాలుగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ నాయకులు ఒకసారిగా సైలెంట్ అయ్యారు. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడంతో బీఆర్ఎస్ నాయకుల ప్రాధాన్యత సైతం తగ్గిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గెలుపుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డులలో పర్యటిస్తూ జోష్గా ముందుకు సాగుతున్నారు. తటస్థంగా ఉండే బీజేపీ నాయకుల సందడి సైతం తగ్గడంతో కంటోన్మెంట్ ఆ రెండు పార్టీల నేతలు ఏమయ్యారంటూ పలువురు చర్చించుకుంటున్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అనేక సమస్యలున్నాయి. ప్రతిపక్ష నాయకులుగా గలం విప్పితే అధికార పార్టీ నాయకుల పనులను మరింత వేగవంతంగా నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. ఓటమి బాధతో ఇంటికే పరిమితమైతే రానున్న రోజుల్లో రెండు పార్టీల నాయకులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొనక తప్పదని పలువురు చెప్పకనే చెప్తున్నారు. కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు పరితపిస్తూ ఎన్నో సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలతో కంటోన్మెంట్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు శ్రీ గణేష్ గారు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. కంటోన్మెంట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపిన వారు కదిరేవన్ బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తలసాని శంకర్ యాదవ్ సేవలు చిరస్మరణీయం. మీరు లేకపోయినా మీరు చేసిన అభివృద్ధి ఎన్నటికీ మర్చిపోలేనిదే. మోడా మార్కెట్, బోయినపల్లి మార్కెట్ అభివృద్ధి కొరకు మీరు చేసిన కృషిని మేము ఎన్నటికీ మర్చిపోలేం. మార్కెట్ వెజిటబుల్ కమిషన్ ఏజెంట్లో ముఖ్య నాయకుడుగా, రైతాల్ వెజిటబుల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మీరు చేసిన అభివృద్ధి చిరస్మరణీయం. శామర్పేట్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్గా ఎంతో మంది విద్యా కుసుమాలను తయారు చేసిన మీకు ఎలవలలా రుణపడి ఉంటాం. మీ ఆశయాలను నెరవేర్చేలా ముందుకు సాగుతాం. గురువారం ఎస్విఐటిలో జరిగే దశ దినకర్మకు అందరూ ఆహ్వానితులై తలసాని శంకర్ యాదవ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ గిరిధర్, బోయినపల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్. మోండా మార్కెట్ వర్తకుల సంఘం అధ్యక్షుడు, బోయినపల్లి మార్కెట్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ నాయకుడు తలసాని శంకర్ యాదవ్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పలువురు సంతాపాన్ని తెలియజేశారు. మైనపల్లి గత కొన్ని నెలల క్రితం మార్కెట్ వచ్చిన సమయంలో శంకర్ యాదవ్ ఆయనకు సాల్వ కప్పి సన్మానించగా ఆయన వయసుకు మర్యాద ఇస్తూ ఆయనకే సత్కారం అంటూ ఆయనను తిరిగి సన్మానించారు మైనపల్లి. నాటి గుర్తులను నెమరవేసుకుంటూ నేను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ను కలిసి పరామర్శించడంతో పాటు ఆయన లేని లోటు తీర్చలేదంటూ తన ప్రగాఢ సానుభూతిని మైనపల్లి హనుమంతరావు తెలియజేశారు. ఎమ్మెల్యే ముఠాగోపాల్తో పాటు బొల్లారం కార్పొరేటర్ జితేంద్రనాథ్, బీఆర్ఎస్ నాయకుడు ముఠాస్ జయసింహతో పాటు పలువురు తలసానిని పరామర్శించారు. రేపు తలసాని శంకర్ యాదవ్ దశ దిన కర్మను క్లాక్ టవర్ వద్ద గల ఎస్విఐటిలో భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఆయన సేవలు స్మరిస్తూ రేపటి రోజున బోయినపల్లి మోండా మార్కెట్లకు సెలవు ప్రకటించారు. ఎంపీగా ఈటెల రాజేందర్ గెలుపుపై ఆనందం వ్యక్తం చేస్తూ సన్మానించడంతో పాటు సాయిరాజ్ గుప్తా జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలంటూ రెజిమెంటల్ బజార్ నాయకులు ఈటెల రాజేందర్కు ఆహ్వానం పలికారు. మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన ఈటెల రాజేందర్ను రాజముద్రాజు, నరేంద్ర ముద్రాజులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడంతో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు. తన గెలుపు కోసం కృషి చేసినందుకు వారిని అభినందించగా ముద్రాజు నాయకుడిగా అది తమ బాధ్యత అంటూ వారు తెలియజేశారు. ఈటెల రాజేందర్ను సెలవు కప్పి సన్మానించడంతో పాటు గండి మైసమ్మ ఆలయంలో సాయిరాజ గుప్తా పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన జ్ఞాపకార్థం రాధాకృష్ణ గుప్తా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానం పాటు రెంజిమెంటల్ బజార్ ఆలయంలో జరిగే అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ కోరారు. తప్పక హాజరవుతానంటూ ఈటెల హామీతో వారు ఆనందం వ్యక్తం చేయగా మరోవారు విజయంపై శుభాకాంక్షలు తెలియజేశారు. ఈటెల రాజేంద్రను కలిసి సన్మానించిన వారిలో వెంకటాచారి, సురేష్తో పాటు పలువురున్నారు. అందరి బాగు కోరుకునే నాయకుడు, పలు సామాజిక కార్యక్రమాలతో పేదవారికి అండగా నిలిచిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ గణేష్ గారు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు. కంటోన్మెంట్ ను సరికొత్త మార్పులతో అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే మీ లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపిన వారు గూజా నాగేంద్ర యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్త. సంవత్సరాలు గడుస్తున్నా అక్కడ పనులకు మోక్షం కలగడం లేదు. చాలీ చాలని ఎమ్మెల్యే నిధులతో పనులు మధ్యంతరంగానే నిలిచిపోయాయి. నిధులు మంజూరు చేయించి తమకు కమ్యూనిటీ హాలను అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుకుంటున్నారు. నూతన ఉత్తేజంతో ఉన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎంత మేరకు కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు పూర్తి చేస్తారు? ఎమ్మెల్యే బడ్జెట్ వచ్చేది ఎప్పుడు? పనులు పూర్తయ్యేది ఎప్పుడు? కంటోన్మెంట్ ఒకటో వార్డులో కమ్యూనిటీ హాల్ నిర్మాణాలపై ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఇక్కడ మీరు చూస్తుంది ఒకటో వార్డు బోయినపల్లి బాపూజీ నగర్లోని కమ్యూనిటీ హాల్ నిర్మాణం. పాత కమ్యూనిటీ హాల్ను కూల్చివేసి ఎమ్మెల్యే సాయన నిధులతో కొత్త కమ్యూనిటీ హాల్ను నిర్మించారు. రెండంతస్తుల నిర్మాణ పనులను పూర్తి చేసి క్లైమాక్స్ కు తీసుకొచ్చారు. చుట్టూ గోడలతో పాటు పలు పనులు నిలిచిపోవడంతో నేటికి కమ్యూనిటీ హాల్ అందుబాటులోకి రాలేదు. 2019లో ఇప్పుడు స్టార్ట్ చేశారండి. లాక్డౌన్ నుంచి స్టాప్ అయిపోయింది. అప్పటి నుంచి అట్లనే ఉంది. అది కమిటీలు ఉండే, పాత కమిటీలు ఉండే మాది. 95 కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఉండే, అది తీసేసి డెవలప్ చేసి అని చెప్పి కట్టారు అన్నమాట.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన ఫండ్ నుంచి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించారు. కరోనా లాక్డౌన్తో మరింత ఆలస్యంగా పనులు కొనసాగాయి. ఎమ్మెల్యే నిధులు అయిపోవడంతో అర్ధాంతరంగా పనులు నిలిచిపోయాయి. దీంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా ఓపెన్ ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరెవరు వచ్చి తాగుతుంటారు చేస్తుంటారు ఇవన్నీ నడుస్తున్నాయి మాకు ఇక్కడ ప్రాబ్లమ్స్. బండ్లన్నీ అడ్డం పెట్టేస్తారు, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ మాకు. ప్రతి ఒక్కటి లోపల ఉన్న ఎక్కడలో వచ్చేసి బయట నుంచి వచ్చి కూడా తాగుతున్నారు ఇక్కడ. ఇప్పుడు కెమెరాస్ లేవు, ఏం లేవు మాకు. మేము మంచి కోరుకుంటున్నాం, మంచి కావాలని కోరుకుంటున్నాం. ఇది కూడా మంచి కంపెనీ వాళ్ళు అయితే అందరికీ యూజ్ అవుతుంది, బాగుంటుంది. మీరు చూస్తున్న మరో ప్రాంతం కంటోన్మెంట్ ఒకటో వార్డులోని చింతల్ బజార్. స్థానికంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు సుమారు 10 సంవత్సరాల క్రితం నిధులు మంజూరు చేశారు. నాటి నుంచి నేటి వరకు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. కోర్టు వివాదంలో కొన్ని సంవత్సరాలు ఆ తర్వాత నిధుల కొరత, ఇలా సంవత్సరాలు గడుస్తున్నా పనులు పూర్తి కాలేదు. ఇప్పటి వరకు సాధించింది ఏమిటంటే భారీ గొయ్యిని పూడ్చి సమాంతరంగా చేయగలిగారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యే సాయన నిధులతో పనులు జరుగుతున్నాయి. కమ్యూనిటీ హాల్ పనులు పూర్తి కావాలంటే ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీ గణేష్ సైతం పదవీకాలం ముగిసే వరకు పూర్తవుతాయో లేదో అన్న అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాలుగా నత్తనడక నడుస్తున్న పనులు చూడడం తప్ప చేసేదేమీ లేక స్థానిక ప్రజలు నిస్సహాయంగా ఉండిపోతున్నారు. బాగుండే కమిటీలు కడతామన్నారు. అయితే కమిటీలు కడతామని చెప్పేసి దగ్గర దగ్గర 10 సంవత్సరాల నుంచి ఫస్ట్లో దీన్ని సాయన్న కొబ్బరికాయ కొట్టినాడు. మనకి అప్పుడు పైసలు శాంక్షన్ చేసి ఉండే బాయ్ కమిటీలు కట్టాలనేసి దగ్గర దగ్గర 10-11 సంవత్సరాల నుంచి ఇది కట్టడానికి చూస్తున్నారు. కానీ అందరు వచ్చి కొబ్బరికాయలు కొడుతారు తప్ప ఎవరితో పనే అయితే లేదు. వస్తారు, బాయి తవ్వుతారు, పొక్కలు తవ్వుతారు, కథం పొక్కలు మూస్తూ ఉంటాయి. ఈ హోల్ వేస్తారు, మళ్ళీ మూస్తూ ఉంటారు, మళ్ళీ దీన్ని లేబల్ చేస్తూ ఉంటారు. ఎందుకట్లా చేస్తారో అర్థమైతే లేదు. ఇంకోటి ఏంటంటే కడతాం కడతాం అంటారు తప్ప ఇన్ని రోజుల నుంచి అసలు కడతనే లేరు. కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే ఎంతో మంది పేద ప్రజలకు మేలు జరుగుతుంది. ఎమ్మెల్యే నిధులు సరిపోకపోవడంతో బడ్జెట్ కేటాయించినంత వరకు పనులు పూర్తి చేసి కాంట్రాక్టర్ చేతులు దులుపుకున్నారు. కంటోన్మెంట్ బోర్డుకు సంబంధం లేకపోవడంతో బోర్డు అధికారులు సైతం ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సాయన్న, ఆ తర్వాత లాసేనంత, ప్రస్తుతం శ్రీ గణేష్, ఇలా ఎమ్మెల్యేలు మారుతున్నారే తప్ప పనులు మాత్రం పూర్తి కావడం లేదని పలువురు వాపోతున్నారు. శ్రీ గణేష్ చేతుల మీదుగా కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం జరుగుతుందా లేదా అన్న ఆలోచనలో పలువురు ఉన్నారు. ఉత్సాహంగా ఉన్న శ్రీ గణేష్, ఒకటో వార్డు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎంత మేరకు నిధులు కేటాయిస్తారో వేచి చూడాలి. మరో వార్డుతో రేపు మళ్ళీ కలుద్దాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు పరితపిస్తున్న నాయకుడు శ్రీగణేష్ అన్నగారు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం సందర్భంగా శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కంటోన్మెంట్ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు అవుతూ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆశయాలను నెరవేర్చాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపిన వారు శాంసన్ రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. రెండవ వార్డ్ హిందూ స్మశాన వాటికలో అంతిమయాత్రలో పాల్గొన్న వారి ఇబ్బందులను చూసిన ఓ కుటుంబం తది జ్ఞాపకార్థం స్నానాల గదుల షెడ్లను ఏర్పాటు చేసి తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. మంచి పెంపకం, ఉత్తమ విద్యా బహుమతిగా అందించిన తండ్రి జ్ఞాపకాలను పంచుతూ తమ వంతు సహాయాన్ని అందించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే శ్రీగణేష్ వారిని అభినందించి స్మశాన వాటిక అభివృద్ధికి ముందుకొచ్చే వారిని స్వాగతించారు. మారటపల్లిలోని హిందూ స్మశాన వాటికలో గుండెలి రాజయ్య జ్ఞాపకార్థం దినాల రోజు ఉపయోగపడేలా ఆయన కుమారులు స్నానాల గదులు, క్షవరశాల సెడ్లను ఏర్పాటు చేశారు. తుకారం గేటుకు చెందిన గుండెలి మహేష్, రాహుల్, ప్రవీణ్ ప్రమోద్లు తన తండ్రి రాజయ్య జ్ఞాపకార్థం స్మశాన వాటికలో తమ వంతు సహాయాన్ని అందించారు. తండ్రి అంతిమయాత్ర అనంతరం దినాల రోజు స్నానపు గదుల వద్ద ఇబ్బందులను చూసిన రాజయ్య కుమారులు ప్రత్యేక స్త్రీ పురుషులకు స్నానపు గదులను తమ సొంత ఖర్చులతో నిర్మించారు. విశాలంగా ఉండే హిందూ స్మశాన వాటికలు దాతలు ముందుకొచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తుండడం పట్ల స్మశాన వాటిక అధ్యక్షుడు వెంకటస్వామి, అడ్వైజర్ రవీందర్, కేటేకర్ సదానందం, వైస్ ప్రెసిడెంట్ ఉమాశంకర్లు వారిని అభినందించారు. వారి అందరికీ మా హిందూ శ్మశాన వాటిక డెవలప్మెంట్ కమిటీ తరఫు నుంచి మేము పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకు బుధవారం మారడపల్లి హిందూ శ్మశాన వాటికలో ఏర్పాటు చేసిన స్నానపు గదుల షెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రారంభించారు. సొంత ఖర్చులతో నిర్మాణం చేపట్టిన రాజయ్య కుటుంబ సభ్యులను శ్రీగణేష్ అభినందించారు. ఎంతో మంది సంపన్నులు డబ్బును వృధాగా ఖర్చు పెడుతుంటారని, ప్రజలకు ఉపయోగపడేలా ఖర్చు పెట్టేవారు తక్కువ మంది ఉంటారని నిర్మాణదారులను శ్రీగణేష్ అభినందించారు. విదేశాల్లో స్థిరపడిన దివంగత రాజయ్య కుమారులు మారడపల్లి హిందూ శ్మశాన వాటికలో తమ వంతు సహాయం అందించడం పట్ల శ్రీగణేష్ వారిని అభినందించారు. ఈ రోజు వీళ్ళు పెద్ద మనసు చేసుకొని వారి జ్ఞాపకంగా ఈరోజు ఈ కుటుంబం చేయడం, ముఖ్యంగా నేను ఏం చెప్పేది ఏంటంటే ఈ కుటుంబస్తులు కూడా చాలా పెద్ద ధనవంతులు కాకున్నా కూడా పెద్ద మనసు ఉన్నవాళ్ళు కాబట్టి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి చేయగలిగారు. ఇలానే ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. నేను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఈరోజు కూడా వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు వీళ్ళకి అవసరాలకు. ఆ అవసరాలన్నీ ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా నేను తీసుకొచ్చి ఈ శ్మశాన వాటికని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసి ఏ విధంగా అయితే చుట్టుముట్టు వేరే దగ్గర
స్వర్గధామం అని చెప్తున్నారు. ఆ విధంగా డెవలప్మెంట్ చేసి ఇక్కడ కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చే వాళ్ళకి ఎవరికి కూడా అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తానని మీడియా ద్వారా అందరికి తెలిపిస్తున్నారు. మారేడుపల్లి హిందూ శ్మశాన వాటికలో నెలకొన్న పలు సమస్యలు ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి కమిటీ సభ్యులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి నిధులు కేటాయించేలా చూస్తామని వారికి హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్మశాన వాటిక కమిటీ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తమ కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం శ్మశాన వాటికలో ఎవరికి తోచిన విధంగా వారు సహాయం అందిస్తూ నిర్మాణాలకు పాటుపడుతున్న వారిని కమిటీ సభ్యులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ప్రభుత్వ సహాయంతో పాటు శ్మశాన వాటిక అభివృద్ధిలో భాగస్వాములవుతున్న వారికి వారు కృతజ్ఞతలు తెలిపారు. డైనమిక్ నాయకుడు, అందరి బాగు కోరుకునే నేత కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రమాణ స్వీకార మహోత్సవ శుభాకాంక్షలు. భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీగణేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అంచెలంచెలుగా మీరు మరింతగా ఎదగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు ఆరోగ్యం, టీపీసీసీ జాయింట్ సెక్రటరీ జూట్పాల్, ఉపాధ్యక్షుడు జయరామ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామ్మోహన్, సంతోషమాత దేవాలయ ధర్మకర్త. కంటోన్మెంట్ ఒకటోవాటలో జన్మదిన వేడుకలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కలిసికట్టుగా ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్లంతా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అతిథిగా ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని కేక్ తినిపించి కాంగ్రెస్ పార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ నాయకులు బంగారు సదానంద్, బలవంత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకుడు మారుతిగౌడ్, సయ్యద్ రియాజ్, రాజు, హరికృష్ణ తదితరుల ఆధ్వర్యంలో కలిసికట్టుగా వేడుకలు జరిపారు. కార్యక్రమానికి అతిథులుగా హాజరైన శ్రీగణేష్ సీనియర్ నాయకులు అమరేందర్ రెడ్డి, జంపన ప్రతాప్, బొల్లు కిషన్లు వార్డు సీనియర్ నాయకులు ఘనంగా సన్మానించారు. కంటోన్మెంట్ బోయినపల్లిలోని హిందూ శ్మశాన వాటికను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, కాంగ్రెస్ నాయకుడు ముప్పుడు బదుకర్తో కలిసి శ్రీగణేష్ పరిశీలించారు. హిందూ శ్మశాన వాటికలో ఉన్న పలు సమస్యలు ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి స్థానిక నేతలు తీసుకెళ్లగా తన వంతుగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటూ వారికి హామీ అందించారు. పర్యటనలో కొండల ముఖేష్ సిరాజ్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 7వ వారు తిరుమలగిరిలో ఆంతోని చేపల వేడుకలు ఘనంగా జరిగే యూనివర్స్ పీస్ట్ ను పురస్కరించుకుని ఫ్లాగ్ ఆవిష్కరణ చేశారు. రేమండ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరికొకరు పీస్ట్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు సెయింట్ అంతోనీ చర్చ్ మార్ట్ ఫోర్ట్లో స్థానిక పరిసర ప్రాంతాలు అధ్వానంగా మారాయి. దీంతో తీవ్ర దుర్వాసంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. స్థానిక పరిసర ప్రాంతాల్లో డంపియాడ్గా మారడంతో వారి ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. కంటోన్మెంట్ బోర్డు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని స్థానిక పరిసర ప్రాంతాల్లో నెలకొన్న చెత్త చెదరాన్ని తొలగించాలని కోరుతున్నారు. డంపింగ్ నుంచి వచ్చే దుర్వాసనతో స్థానికులు రోగాల బారి పడిన పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ 2వ వార్డు సమస్యలపై కాంగ్రెస్ నాయకులు దృష్టి పెట్టారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదేశాలతో వార్డులో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. సీబీఎన్ నగర్ లో డ్రైనేజీ సమస్య నెలకొంది. బోయినపల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్ షేక్ నైమ్ కంటోన్మెంట్ బోర్డు సెంటర్ విభాగం సిబ్బందితో కలిసి సీబీఎన్ నగర్ లో పరిశీలించారు. డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని షేక్ నైమ్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లి నూతన పైప్లైన్ ఏర్పాట్లకు కృషి చేయనట్లు షేక్ నైమ్ స్థానికులకు హామీ ఇచ్చారు. షహద్ అలీ, బబ్లు, నరేందర్, అరుణ్, జహంగీర్, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలను తెలుసుకోవడమే కాకుండా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు సీనియర్ నాయకుడు నందికంటి రవి కృషి చేశారు. మోండా డివిజన్లో పలు చోట్ల వీధి దీపాలు వెలగడం లేదు. దీంతో జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లారు. దీంతో బుధవారం జీహెచ్ఎంసీ సిబ్బంది వీధి దీపాలకు మరమ్మతులు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కృతజ్ఞతలు నందికంటి రవి తెలిపారు. క్రీడల్లో రాణిస్తూ మంచి గుర్తింపు దక్కించుకుంటున్న విద్యార్థులను అభినందించడంతో పాటు వారికి అత్యున్నత ప్రతిభాకర వర్చేలా ప్రోత్సాహం అందిస్తున్న టీచర్లను ఎమ్మెల్యే శ్రీగణేష్ అభినందించారు. బోయినపల్లి హాస్టల్లో సికిల్ సెట్ దినోత్సవ వేడుకల్లో భాగంగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్తో కలిసి ఎమ్మెల్యే శ్రీగణేష్ అతిథిగా పాల్గొన్నారు. బాపూజీ నగర్ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపల్ లాలు ఆధ్వర్యంలో వేడుకలు సర్వసిద్ధం చేయగా విద్యార్థులకు సికిల్ సెల్ పై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హైదరాబాద్ జిల్లా ట్రైబల్ డెవలప్మెంట్ అధికారి కోటాజీ గోని పాల్గొని ఎమ్మెల్యే ఇచ్చిన హామీపై ఆనందాన్ని వ్యక్తం చేయడంతో పాటు తమ విద్యార్థులు చూపిస్తున్న ప్రతిభ అమోఘమంటూ వారిని అభినందించారు. ఇన్నాళ్ళుగా పాఠశాల అభివృద్ధికి కన్నుడిగా జంపన్న అన్ని అందించారని, ఇకపై ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయం కావాల్సిన తనవంతుగా అందించే బాధ్యత తనదంటూ శ్రీగణేష్ హామీ ఇవ్వడంతో టీచర్లు చప్పట్లతో స్వాగతించారు. కార్యక్రమంలో యూపీఎస్టీ డాక్టర్ స్పజన, టీడబ్ల్యూ స్పోర్ట్స్ అధికారిని జ్యోతి, టీచర్లు అమృత, నీలిమ, ఎల్లమ్మ, రఘుమారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. కర్ణుడు దాన కర్ణుడు ఒక ఎప్పుడే చెప్పిన యాక్టివిటీస్ ఏం కావాలని చూసుకోవాలంటే అప్పటికప్పుడు లైన్ ఫోన్ కలుపుతారే మన ఆఫీసర్కి. మీరు ఏం కావాలన్నా కూడా మీరు ఏర్పాటు చేస్తున్న ప్రతాప్ అన్న గారు ఆనాటి నుంచే చేస్తున్నారు కాబట్టి స్టూడెంట్ SDF ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేదవారి జీవితాల్లో వెలుగు నింపిన మా ప్రియతమ నాయకుడు శ్రీగణేష్ అన్న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీగణేష్ అన్న గెలుపు కొరకు అహర్నిశలు కష్టపడి పనిచేసిన SDF ఫౌండేషన్ టీం సభ్యులకు అభినందనలు. శ్రీగణేష్ అన్న స్ఫూర్తిగా ముందుకు సాగుతూ కంటోన్మెంట్ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. మహేష్, శ్రీగణేష్ టీం సభ్యుడు.
మొదటిసారి రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. కంటర్మెంట్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయడం, శ్రీగణేష్ ఎమ్మెల్యేగా గెలవడంతో వారిలో మరింత ఉత్సాహం నెలకొనగా కొత్త ఎమ్మెల్యే చేతుల మీదుగా సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్తో కలిసి సంబరాలు నిర్వహించారు. కంటర్మెంట్ నాలుగో వార్డులోని లక్ష్మీనగర్ చౌరస్తాలో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబు జగ్జీవన్రావు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసిన అనంతరం రాహుల్ గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని భారీ కేకులను కట్ చేసి సంబరాలను కొనసాగించారు. కాంగ్రెస్ నాయకుడు ముప్పిడి మధుకర్ దుడ్డు సత్యనారాయణ ఆధ్వర్యంలో వేడుకలు జరగగా నేతలంగత మిస్టిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీగణేష్ ముప్పిడి మధుకర్లు కేక్ కట్ చేసి నేతలందరి నోటిని తీపి చేయడంతో పాటు జై రాహుల్ గాంధీ అన్న నినాదాల మధ్య ఆ ప్రాంతాన్ని మారుమ్రోగించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బద్రీనాథ్, సంతోష్, భాస్కర్, శేఖర్, సంజీవ్, వెంకటేష్, వార్డు మహిళా అధ్యక్షులు ధనశ్రీ, శ్యామరావు, సాంబా అశోక్, సాంబా శివ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సందీప్ యాదవ్, మధు, వినోద్, కిరణ్, వాసుదేవ్, బాబురావు, రామకృష్ణ, కార్తిక్ కుమార్, బద్రి, నరేష్ రాజు, రామోహన్ గణేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. తెలంగాణగడ్డ, అన్నానగర్, జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ, జై రేవంత్ రెడ్డి, జై గణేష్ అనే నినాదాలతో మారుమ్రోగింది. రాహుల్ గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టీపీసీసీ సెక్రటరీ సీనియర్ నాయకుడు రాజేష్ యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న శ్రీగణేష్ సీనియర్ నాయకుడు రాజేష్ యాదవ్ ఘనంగా సన్మానించారు. పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శాంసన్ రాజు, అన్నానగర్ మురళి, మహేష్ యాదవ్, తోకల కుమార్ యాదవ్, గర్మై, వినోద్, ఇటిక గోపి, దర్గా రవి, స్వరూప, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ రెండో వార్డు ఇందిరమ్మ నగర్ లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు పండగలా నిర్వహించారు. అతిథిగా ఎమ్మెల్యే శ్రీగణేష్ హాజరు కావడంతో పార్టీ నాయకులంతా పోటీ పడుతూ మరీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హైదర్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీగణేష్ ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీగణేష్ ను ఘనంగా సంబంధించి శ్రీగణేష్ చిత్రం మీదుగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల అత్యుత్సాహంతో శ్రీగణేష్ నిరాశకు గురయ్యారు. రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా స్కూల్ విద్యార్థులను ఇందిరమ్మ స్టాచ్యూ వద్దకు తరలించారు. దీంతో స్కూల్ విద్యార్థులను తిరిగి పంపాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రీగణేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఉన్న విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయదని శ్రీగణేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరారు. స్కూల్ విద్యార్థులు వెళ్లిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేశారు. సీనియర్ నాయకుడు శాంసన్ రాజు, వార్డు మహిళా అధ్యక్షులు యూసఫ్ వాను, అష్రఫ్ భాయ్, అస్గర్, నరేష్, రఫీక్, వాహబ్ భాయ్, షేక్ నయీం, శ్రీను, జిలాని, వేణు తదితరులు ఉన్నారు. పండగ వాతావరణం జరుగుతుంది. ఈరోజు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా మా స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్న వాడవాడ వచ్చి కేకులు కట్ చేసుకుంటా మొత్తం కంటోన్మెంట్ మొత్తం ఈరోజు పండగ వాతావరణం జరుగుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ పుట్టినరోజు ఇటువంటి పుట్టినరోజులు రాహుల్ గాంధీ ఇటువంటి ఉంద చేసుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డైనమిక్ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీగణేష్ అన్నగారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న శ్రీగణేష్ అన్నకు అభినందనలు. కంటోన్మెంట్ అభివృద్ధి లక్ష్యంగా పరితపిస్తున్న శ్రీగణేష్ అన్న ఆశయం నెరవేరాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు దర్గా రవికుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. మట్ఫోర్డ్స్ అంబేద్కర్ హట్ సమస్యలు పరిష్కరించాలంటూ పలువురు బస్తీ నాయకులు శ్రీగణేష్ ను కలిసి వినతిపత్రం అందించారు. కంటోన్మెంట్ మట్ఫోర్డ్ లోని గుడిసెల్లో కొందరికి ప్రభుత్వ పథకాలు సవ్యంగా అందుతుండగా మరికొందరికి అందకపోవడంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా విద్యుత్ బిల్లులు కొందరు జీరో వస్తే మరికొందరికి బిల్లు వస్తున్న పరిస్థితి ఉందని, వాటితో పాటు డ్రైనేజీ, మంచినీటి పైప్లైన్ లీకేజీ సమస్యలు పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేకు విన్నవించారు. వెంటనే స్పందించిన శ్రీగణేష్ పలువురు అధికారులకు ఫోన్ చేసి సమస్యను వివరించడంపై ఆనందం వ్యక్తం చేశారు. త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారంటూ హామీ అందించినట్లు వారికి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుడు సాంబా అశోక్ ఆధ్వర్యంలో పలువురు నేతలు శ్రీగణేష్ ను కలవగా వెనువెంటనే వచ్చిన స్పందనపై వారంతా ఆనందాన్ని వ్యక్తం చేశారు. శ్రీగణేష్ ను కలిసిన వారిలో రంగప్పతో పాటు పలువురున్నారు. కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి నగరానికి విచ్చేస్తున్న నేతలకు ఘన స్వాగతం పలికే పనుల్లో బీజేపీ నేతలు నిమగ్నమయ్యారు. బేగంపేటకు ప్రత్యేక విమానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేపు సాయంత్రం 4 గంటల సమయానికి చేరుకునుండగా ఆయనకు ఘనస్వాగతం పలికి ఊరేగింపుగా తీసుకెళ్లేందుకు నేతలు సన్నద్దమయ్యారు. అందులో భాగంగా బేగంపేట ఎయిర్పోర్ట్ లో చేయాల్సిన ఏర్పాట్లను బీజేపీ రాష్ట నాయకులు పరిశీలించారు. బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి కాసం వెంకటేశ్వర్లు, నాయకులు చింతల రామచంద్రారెడ్డి, ప్రేమందర్ రెడ్డి, కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్లు పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు ర్యాలీ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాష్ట్ర కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడంతో పాటు అనంతరం గెలిచిన ఎంపీలకు సన్మాన కార్యక్రమం జరుగుతుందని, అది పూర్తయిన అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని కాసం వెంకటేశ్వరరావు తెలిపారు. ఘనంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ సత్కరిస్తూ ఉంది. సత్కరించిన తర్వాత భాగ్యలక్ష్మి టెంపుల్ వరకు వెళ్ళి అమ్మవారికి హారతి కార్యక్రమం రేపు కార్యక్రమం ముగుస్తుంది.
అనుమానం అతని మనసులో పెనుభూతమైంది. నిత్యం ఆ భార్యకు అనుమానంతో నరకం చూపించిన ఆ భర్త ఇక చివరికి అనుమానంతో భార్య ప్రాణాలే తీసేశాడు. కన్న పిల్లల ముందే ఇంత దారుణానికి ఒడిగట్టగా దర్జాగా చంపేసి ఏం తెలియనట్లు రోడ్డుపై సిగరెట్ తాగుతూ అక్కడి నుంచి చెక్కేశారు. అతని ఒక్క నిర్ణయం కాస్త ఇద్దరు పసి చిన్నారులను తల్లి లేని వారిని చేయగా కర్కశంగా హత్య చేసిన ఆ నలరూప రాక్షసుడిని పట్టుకునేందుకు పోలీసులు వేట సాగిస్తున్నారు. మారడపల్లి అడ్డగుట్ట ప్రాంతంలో రోజా లక్ష్మణ్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి ముగ్గురు పిల్లలు సంతానం కాగా పెదబాబు రామగుండం హాస్టల్లో ఉంచి తల్లి చదివిస్తుండగా మరో ఇద్దరు చిన్నారులు తల్లితో కలిసి ఉంటున్నారు. మధ్యాహ్నానికి బానిసైన లక్ష్మణ్ నిత్యం డబ్బుల కోసం భార్యను వేధించేవాడు. ఏ పని పోకుండా భార్యపై ఆధారపడ్డాడు. దీంతో సికింద్రాబాద్ పాలికా బజార్లోని ఓ బట్టల షాప్లో పనిచేస్తూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తుండగా లక్ష్మణ్కు భార్యపై అనుమానం పెరిగింది. నిత్యం ఏదో ఒక గొడవతో ఆమెను కొట్టేవాడు కాగా ఇది గమనించి ఇంటి యజమాని కూడా ఇండ్లు ఖాళీ చేయాలంటూ 2 రోజుల సమయం ఇచ్చారు. నిన్న రాత్రి సమయంలో మరలా డబ్బుల కోసం ఇద్దరు మధ్య గొడవ జరగగా అప్పటికే రోజాతో మాట్లాడే వారితో గొడవ పెట్టుకుని వచ్చాడు లక్ష్మణ్. భార్య మరొకరితో చనువుగా ఉంటుందంటూ అనుమానం పెంచుకున్న లక్ష్మణ్ ఇద్దరు చిన్నారుల ముందు ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆమె అరవడంతో నోట్లో చున్ని కుక్కి అరవకుండా చేసి కత్తితో పొడి చేశాడు. తన ఒంటిపై పడిన రక్తపు మార్కలు శుభ్రపరచుకొని ఇక ఇంటి నుంచి ఇద్దరు పిల్లలను తీసుకుని బయటకు పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోతుండగా ఏం జరిగిందంటూ స్థానికులను ప్రశ్నించడంతో ఏం జరగలేదంటూ పిల్లలను అక్కడే వదిలి పారిపోయాడు. దీంతో అనుమానం కలిగి చిన్నారులను ప్రశ్నించగా నాన్న అమ్మను కత్తితో పొడిచాడంటూ చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించి ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే ఆమె రక్తపు మడుగులో పడి ఉండడంతో ఇక పోలీసులు ఎంట్రీ ఇచ్చి మృతి చెందినట్లు గ్రహించారు. భార్యను హత్య చేసింది తమనానే అంటూ ఆ చిన్నారులు తెలియజేయగా రోజా తల్లి కూడా లక్ష్మణ్ పనేనంటూ చెప్పడం, అంతకుముందు గొడవ జరిగిన విషయాన్ని కూడా స్థానికులు చెప్పడం ఇక లక్ష్మణ్ కోసం ప్రత్యేక టీంను తుకారం గేట్ పోలీసులు రంగంలోకి దింపారు. మృతదేహాన్ని గాంధీ మార్చుడికి తరలించగా చిన్నారుల వెంట ఒక రుద్రాలయం ఉండడంతో ఇక ప్రస్తుతానికి రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్ లో వారి ఆవాసాన్ని అందించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుని పట్టుకునేందుకు సీసీ వీడియోలో గాలించగా అక్కడ లక్ష్మణ్ వెళ్తున్న తీరు పోలీసులని కంగు తినిపించింది. హత్య చేసి దర్జాగా రోడ్డుపైన సిగరెట్ తాగుతూ చలాకీగా అతడు వెళ్లిపోగా ఓ నిండు ప్రాణం తీసి చిన్నారులను తల్లి లేని వారిని చేసిన ఆ నిందితుని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీంలను రంగంలోకి దింపారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.